హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏం చూద్దాం అంటే గూగుల్ క్రోమ్ని కీబోర్డ్ షార్ట్కట్ కీస్తో ఫాస్ట్గా ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. మనం మోస్ట్లీ క్రోమ్ ఎందుకు యూస్ చేస్తాం అంటే బ్రౌజింగ్ యూస్ చేస్తాం. సో బ్రౌజింగ్ యూస్ చేయాలంటే మనం యూఆర్ఎల్ని యాక్సెస్ చేయాలి. ఇది యూఆర్ఎల్ కదా. సో దీన్ని ఇలా మౌస్తో వెళ్ళచ్చు. మౌస్తో కాకుండా ఎలా వెళ్ళొచ్చు అంటే కంట్రోల్ ప్లస్ కే నొక్కితే మనకి సర్చ్ గూగుల్ అంటే మనకి సర్చ్ ఇంజిన్ ఓపెన్ అయ్యింది. యూట్యూబ్ కంట్రోల్ ప్లస్ కే అండ్ కంట్రోల్ ప్లస్ సి రెండు సర్చ్ ఇంజిన్కి హెల్ప్ అవుతుంది. ఇఫ్ మనకి టోటల్ యూఆర్ఎల్ కావాలంటే కంట్రోల్ ప్లస్ ఎల్ నొక్కితే కంప్లీట్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్ యూఆర్ఎల్కి ఇంకొక ఫంక్షన్కి F6. మీరు ఒకవేళ మీ పీసీలో ఫంక్షన్ అన్లాక్ చేసు ఉంటే ఎఫ్ఎన్ F6 ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాక షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ టీ. కంట్రోల్ టీ నొక్కితే ఇలా న్యూ ట్యాబ్ ఓపెన్ అయితే, ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కినా మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ అయితే, బట్ మన కీబోర్డ్తో కాబట్టి కీబోర్డ్తో చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి కదా. ఈ మల్టిపుల్ ట్యాబ్స్ని అలా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇఫ్ యూట్యూబ్ అంటే కంట్రోల్ ప్లస్ 1 నొక్కితే ఫస్ట్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ 2 ఫేస్బుక్. 3, 4, 5, 6. సో మన కీబోర్డ్లో మనకు ఉండేది 9 వరకే. సో 9 తర్వాత 10th వన్ని ఎలా యాక్సెస్ చేయాలి. సో మనం యాక్సెస్ చేయలేం కాబట్టి ఇఫ్ దానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ 1కి వచ్చాం. సో ఫస్ట్ దాని దగ్గర ఉన్నాం. కంట్రోల్ ప్లస్ ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కీబోర్డ్ స్విచ్చింగ్ ట్యాబ్స్, అది కంట్రోల్ ప్లస్ ట్యాబ్. సో 9 కన్నా ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ అయినప్పుడు కంట్రోల్ ప్లస్ ట్యాబ్. మనం న్యూ విండో ఓపెన్ చేయాలంటే క్రోమ్కి కంట్రోల్ ఎన్ అనేది న్యూ విండో. కంట్రోల్ ఎన్. మనం ఇప్పుడు ఓపెన్ చేసిన విండో క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F4. ఆల్ట్ F4. సో ఇప్పుడు మనం మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాం కదా. కంట్రోల్ ఒక 6 నొక్కాం, కంట్రోల్ 7 నొక్కాను. ఇప్పుడు ఇది నాకు వద్దు. సో ఇది ఎలా క్లోజ్ చేయాలంటే కంట్రోల్ F4 నొక్కితే ప్రజెంట్ ఉన్న ట్యాబ్ క్లోజ్ అయిపోద్ది. సో ఫేస్బుక్ వద్దు. కంట్రోల్ 2 అనేది ఇక్కడ ఉంది కదా. కంట్రోల్ ప్లస్ F4 నొక్కితే ఇది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఇది షార్ట్ కట్కి. ఆల్ట్ F4 నొక్కితే కంప్లీట్ క్రోమ్ క్లోజ్ అయిపోద్ది. ఆల్ట్ F4 నొక్కితే కంప్లీట్ క్రోమ్ క్లోజ్ అయిపోద్ది. లైక్ ఇప్పుడు ట్యాబ్ స్విచ్చింగ్ చూసాం కదా. ఇప్పుడు ఒక వెబ్సైట్లోకి వెళ్దాం. అమెజాన్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ వెబ్ పేజ్ మనకు వద్దు. సో మనకి ఆల్రెడీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలంటే కంట్రోల్ ప్లస్ బ్యాక్ యారో, సారీ కంట్రోల్ కాదు, ఆల్ట్ ప్లస్ బ్యాక్ యారో నొక్కితే బ్యాక్ వస్తుంది. ఆల్ట్ ప్లస్ ఫ్రంట్ యారో నొక్కితే అగైన్ ఫ్రంట్కి వస్తుంది. బ్యాక్ యారో ఫర్ బ్యాక్, ఫ్రంట్ యారో ఫర్ ఫ్రంట్ వస్తుంది. సో ఇప్పుడు మన పేజ్ని జూమ్ ఇన్ చేస్తాకి యూజ్ చేసే షార్ట్ కట్కి కంట్రోల్ ప్లస్ సింబల్ అన్నీ. కంట్రోల్ ప్లస్ ప్లస్ సింబల్ నొక్కితే మనకు వెబ్సైట్ అనేది ఈ జూమ్ అవుట్ అవుతుంది. కంట్రోల్ మైనస్ చేస్తే జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన రేషియో 175 ఉంది. సో డిఫాల్ట్గా మనది 100 కావాలంటే కంట్రోల్ ప్లస్ నెంబర్ 0 నొక్కితే అది 100కి సెట్ అయిపోతూ ఉంటుంది. ఈకోగ్నేట్ మోడ్ ఓపెన్ చేస్తాకి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ఎన్ అనేది ఈకోగ్నేట్ మోడ్కి. ఇప్పుడు నెక్స్ట్ బుక్ మార్క్స్కి వస్తే, యాక్చువల్లీ ఇప్పుడు బుక్ మార్క్స్ కావాలంటే మనం ప్రెస్ చేయాల్సిన షార్ట్ కట్కి కంట్రోల్ షిఫ్ట్
బి నొక్కితే మనకి బుక్ మార్క్స్ ఓపెన్ అవుతుంది. సో నేను మల్టిపుల్ బుక్ మార్క్స్ ఆల్రెడీ చేసేసాను. సో మీకు బుక్ మార్క్స్ ఎలా చేయాలి చెప్తా. కంట్రోల్ ప్లస్ డి నొక్కితే బుక్ మార్క్స్ వస్తుంది. ఇక్కడ మనం బుక్ మార్క్ బాగా పెట్టుకోవాలి. కొన్ని కొన్నిసార్లు విండో లైవ్ ఇలా అదర్ బుక్ మార్క్స్ ఇలా వస్తాయి. అదర్ బుక్ మార్క్స్ అంటే మనకి ఇక్కడ పక్కన ఇలా వస్తుంది అదర్ బుక్ మార్క్. అదే బుక్ మార్క్ బార్ అంటే ఇక్కడ వస్తుంది. దీనికి మన ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చుకోవచ్చు. లైక్ టుడే ఇస్తున్నా. సో టుడే సేవ్. ఇక్కడ సేవ్ అయిందంటే ఇక్కడ కింద టుడే ఇక్కడ కింద ఇక్కడ లాస్ట్లో సేవ్ అయింది. సో దీన్ని ఇలా ఇలా జరుపుకుంటే పైకి రావచ్చు. ఇప్పుడు ఇక్కడ చాలా మల్టిపుల్ ఉన్నాయి కదా. సో ఈ మల్టిపుల్ బుక్ మార్క్స్ని మేనేజ్ చేస్తాకి మనం వాడే షార్ట్కట్కి కంట్రోల్ షిఫ్ట్ ఓ ఇలా మల్టిపుల్ ట్యాబ్స్. ఇక్కడ ఏం చేయవచ్చు అంటే లైక్ మనం యూఆర్ఎల్ని ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయవచ్చు, కట్ కాపీ కాపీ యూఆర్ఎల్ మనం ఎవరికైనా షేర్ చేయాలంటే, లేకపోతే ఏమైనా యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ ఎడిట్ చేసి పేస్ట్ కూడా చేయవచ్చు. లేకపోతే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంటే ఇక్కడ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు హిస్టరీకి షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ హెచ్ అనేది హిస్టరీ షార్ట్కట్కి కంట్రోల్ హెచ్ సారీ కంట్రోల్ హెచ్ అనేది హిస్టరీ షార్ట్కట్కి. హిస్టరీలో మనం చూసేది ఏంటంటే ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా. ఈ క్లియర్ బ్రౌజింగ్ డేటా నొక్కితే మనకి ఇలా హిస్టరీ క్లీన్ చేస్తాక వస్తుంది. సో డైరెక్ట్గా మనం ఆ ట్యాబ్ని యాక్సెస్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ నొక్కితే ఇది కంప్లీట్ డిలీషన్కి వస్తుంది. సో ఇప్పుడు నేనేం డిలీట్ చేయట్లా. మనం డౌన్లోడ్స్ చెక్ చేసుకుంటాకి వాడే షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ జే. ఇక్కడ రీసెంట్లీ డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఉంటాయి. ఇంకా మోస్ట్గా మనం వాడే షార్ట్కట్ కీస్ ఇవే ఫ్రెండ్స్.